అంటే ఇప్పటికే దేశంలో జీడీపీ కూడా పూర్తి స్థాయిలో పడిపోయింది పక్క దేశంలో ఎక్కడ చూసుకున్న అన్ని రాష్ట్రాల మీద భారతీయ జనతా పార్టీ పెత్తనం పెరుగుతోంది వాళ్ళ అధికారంలో ఉన్నా లేకపోయినా మీరన్నట్టు ఇప్పుడు రాజస్థాన్లో వివాదం చూసుకుంటే ఆయన సచిన్ పైలట్ బయటకు వచ్చేశారు బీజేపీలోకి వెళ్తారనుకున్నారు మళ్ళీ అక్కడ క్లోజ్ వచ్చేసి మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్లోకి వెళ్ళే ఆలోచనలో ఆయన ఉన్నారు ఈ పెత్తనం పెరిగిపోతున్న నేపథ్యంలో జమిలీ ఎన్నికల అంశాన్ని తెర మీద తీసుకొచ్చే ఆలోచన చేస్తుంది బీజేపీ అనేది అది భయంతో అనుకోవాలా లేదంటే ఇంకా పెత్తనాన్ని చెలాయించడం కోసం అనుకోవాలా కేంద్రం ఏదో ఊహించుకుంటే అవన్నీ జరుగుతాయి అనేది మాత్రం ఆంధ్రప్రదేశ్లో మాత్రం వాళ్ళ ఆటలు సాగవండి జగన్మోహన్ రెడ్డి గారు విజయమ్మ మా షర్మిలమ్మ అట్లాగే మా భారతమ్మ జగన్ గారు ప్రతి ఇంట్లో ఉన్నారు ప్రతి ఇంట్లో ఒక ఒక్క అక్కను చూసినట్టు ఒక అమ్మని చూసినట్టు ఒక మామయ్యని చూసినట్టు ప్రజలందరూ కూడా చూస్తున్నారు ఇవాళ మా జగన్మోహన్ రెడ్డి గారిని మా వైఎస్ఆర్ పార్టీని మేము ఏ కరప్షనో లేదు ఏ కరప్షనో లేదు ఓన్లీ ఐఏఎస్ ఐపీఎస్లకే ప్రిఫరెన్స్ ఇచ్చారు మా జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ మీటింగ్లో కూడా మా వాళ్ళు చెప్పిన వినొద్దు మీరు నీతిగా ఉండాలి మీరు నీతిగా చేయండి ప్రజలతో నవ్వుతూ మాట్లాడండి టైం ఇవ్వండి ఆ టైం ప్రకారం ఆ సమస్య అవ్వకపోతే దానికి రెస్పాన్సిబిలిటీ మీరు తీసుకోండి మీరు పనిచేస్తే మీ ఫోటోతో పాటు ఆ నా ఫోటో కూడా ఉండేదట్టు చూడండి నాన్న ఒక అడుగేస్తే నేను నాలుగు అడుగులు ముందుకేస్తానని నిజంగానే మాకు భయమేస్తుంది జగన్మోహన్ రెడ్డి గారు ఈ పథకాలన్నీ కూడా ఇప్పుడూ అమలు చేసేస్తున్నాడు నవరత్నాలు అయిపోయినాయి కదా ఐదేళ్ల తర్వాత మళ్ళీ జగన్ను గెలిపిస్తే నవరత్నాలే ఇస్తాడు కొత్త ఏమి ఇస్తాడు అని ప్రజలు ఎదురు చూస్తారు ప్రజలకు ఆశ ఎక్కువండి ప్రజలు స్వార్థపరులు పబ్లిక్గా అంటున్నందుకు అయ్యా మీరు ఏమనుకోవద్దు నైంటీ పర్సెంట్ ఆ ప్రజలకి అప్పుడు చంద్రబాబు వెళ్ళి నీలం డైమండ్ ఇస్తానంటాడు నీలం డైమండ్ ఎప్పుడో అమ్ముకున్నాడు కెనడా వాళ్ళకి కోహినూర్ డైమండ్ ఇస్తాడు అది ఎప్పుడో తీసుకెళ్లిపోయారు బ్రిటిష్ వాళ్ళు చంద్రబాబుకి ఓటేస్తే వదిన కోహినూర్ డైమండ్ ఇస్తాడంట బెంజికారు ఇస్తాడంట అని చెప్పి ఈ ఆడోళ్ళు చెప్పుకుంటుందా ప్రసాయి అమలు చేస్తాడా అన్నా క్యాంటీన్లో పెట్టి వాళ్ళకి డబ్బులు ఇచ్చామంట నాలుగు వందల ముప్పై కోట్లు ఎక్కడికి వెళ్ళిపోయింది ఎన్టీఆర్ సుశీల్ సవంతి ఎక్కడికి వెళ్ళిపోయినాయి నీ పథకాలు ఒక దళితుల ఒక కాపులా ఇంకో ఇంకో కులాన్న ఎన్ని రకాలుగా మాట్లాడావు ఎవరు నిన్ను అప్రిషియేట్ చేస్తారు ఇవాళ చూడండి విజయవాడ నటి చైతన్యవంతమైన విజయవాడ నటి బొడ్డున బీఆర్ అంబాద్కర్ విగ్రహం పెడుతుంటే దానికి కూడా ఇవాళ రేపు మీరు కోర్టులో పెళ్ళేస్తారేమో ఆ రోజు మీరు బుద్ధుడు విగ్రహం పెట్టారే ఎక్కడ హుస్సేన్ సాగర్లో ఏ మీరు ఎందుకు పెట్టలేకపోయారు అత్యధిక ఓటు బ్యాంక్ ఆడదే వాళ్ళ ఓట్లు కావాలి వాళ్ళకు మాత్రం మీరు సీట్లు ఎవరు ఎప్పుడన్నా హోమ్ మినిస్టర్ ఇచ్చారా ఉప ముఖ్యమంత్రి ఇచ్చారా వాళ్ళకి సరైన గౌరవం ఇచ్చారా నువ్వేం మాట్లాడావు చూస్తూ చూస్తూ దళితులు ఎవరన్నా పుట్టాలంటావా చూస్తూ చూస్తూ ఆదినారాయణ రెడ్డి మంత్రి ఏం మాట్లాడాడు ఇలాగ భూములు ఇచ్చినా అమ్ముకుంటారు సరిగా స్నానం చేయరు బట్టలు వేసుకు వాళ్ళు మనుషులు కాదా ఈ ఇరవై ఇరవైలో కూడా వాళ్ళకి వస్తే వచ్చేది రక్తమే మనం సస్తే మన తగలబెట్టేది వాళ్ళు వాళ్ళని అలా మాట్లాడతావా అక్కడ చూడండి చింతమ్మనేని ప్రభాకర్ మీకెందుకురా దళితులు మీరు తిని కూర్చోండి పలావ్ నేను రాజకీయం వేలుకుంటా ఈ వాస్తవాలు కాదా ఈ వాస్తవాలు కాదండి మీడియా వారు మీకు తెలియదా మీ మీడియా వారిని వీళ్ళందరూ ఎలా తిట్టారు ఎలా తిట్టారు మీడియాకు విలువ ఇచ్చారండి అరే మొన్న వైజాగ్లో కలెక్టర్లతో కలిసి ఒక కమిటీ వేసి ఆ గ్యాసు బాధలో అంతమంది చచ్చిపోయారు ఎలా జరిగిందని ఎంక్వైరీ కమిటీ వేస్తే ఐఏఎస్లకు ఆలకేం తెలుసయ్యా అయ్యా అంటే చదువుకున్న ఐఏఎస్లు ఐపీఎస్లు నీకన్నా ఎందుకు పనికిరాని వాళ్ళు అనుకుంటున్నావా చంద్రబాబు అరే నీ గురించి గంట నాదేళ్ళ భాస్కర్రావు చెప్పాడు నువ్వు రైల్వే స్టేషన్లో స్టాండ్లో జేబులు కొట్టేవాడు అంట తిరుపతిలో ఇవ్వలేదో ఎన్టీఆర్ని హత్య చేసి నువ్వు వచ్చేసి నా కొడుకు నేను పక్కన ఒక ఉన్నారు లేదు వంద మంది రౌడీషీటర్లని నువ్వు రాజకీయం చేయాలంటే కుదరదు డబ్బు పెట్టినప్పటికి కూడా డబ్బు చూసుకోరు తాత్కాలికంగా ఆ ఎన్నికల టైంలో డబ్బులు తీసుకుంటారు అది కామన్ ఇవాళ బ్యాలెట్ పేపర్ ఎలా ఇస్తున్నారో మీరు మంద నాలుగో గుర్తమ్మా మనకు వెయ్యిండమ్మా అని అట్లా అన్ని పార్టీలు ఇస్తున్నాయి అన్ని పార్టీలు ఇస్తున్నాయి కరెక్ట్గా భగవద్గీతలాగా మేనిఫెస్టోని అమలు చేసినటువంటి పార్టీ వైఎస్ఆర్ పార్టీ ఇవాళ ఆ వైఎస్ఆర్ పార్టీని కూడా శ్రామిక ఇంకో ఇంకో పార్టీ అంట సిగ్గులేదంట రామరాజు సిగ్గులేదా ఇవాళ పవన్ కళ్యాణ్ నీకు మంచోడు అయ్యాడా పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అయితే బాగుండేదా ఆయన పిచ్చోడు కదా ఆయన దగ్గర అయితే నీ ఆటలు సాగుతాయి నీ ఆటలు సాగుతి జగన్మోహన్ రెడ్డి జాతీయ పార్టీలు అయినటువంటి ఈ పార్టీలు అన్నింటినీ కూడా చక్కగా నోరు మూపిచ్చి కూర్చోబెట్టి ఓటింగ్ కూడా లేకుండా చేసి చక్కగా పరిపాలిస్తున్నాడు కదా ఈ తెలివితేటల ముందు నీ తెలివితేటలు సాగట్ల నీ డబ్బు అనేది తప్ప నీకు విలువ లేదు నీ డబ్బు నీకు ఉపయోగపడదు నీకు గౌరవం లేదు నువ్వు మాట్లాడే మాటలు ఇవాళ మీడియాల ద్వారా ప్రజలందరిలో కూడా వెళ్ళిపోయినాయి జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజున నీకు సీట్ ఇవ్వడమే చేసిన పొరపాటండి అది సరైన కాపు నాయకుడికి అక్కడ ఎవరికైనా ఇచ్చినట్టయితే ఆ జిల్లాలో ఉన్న కాపులందరూ కూడా మా జగన్మోహన్ రెడ్డి వెనకాల ఉండేవాళ్ళండి ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి